हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। रेपटी एपिसोड लो एं जरगबोतुंदो इप्पुडु मनं तेलुसुकुंदाम। अंतकंटे मुंदु फ्रेंड्स, मा चैनल नी मीरु सब्स्क्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी क्लिक चेसी आल ऑप्शन नी सेलेक्ट चेसुकोंडी। इक हारिक बाधपड़ुतू उंटुंदी, हर्ष वाल इंट्लो अंत पेद्द फंक्षन जरिगिना నన్ను రావడానికి నన్ను రమ్మని పిలవడానికి అస్సలు హర్షకి నోరు రావడం లేదు। ఇదే భార్యకి నాకు ఉన్న తేడా। కానీ ఎలాగైనా ఈ ఫంక్షన్కి నేను వెళ్ళాలి। మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నేనే అవ్వాలి। ఎలా అయినా వెళ్ళాలి। వెళ్ళాలి అంటే ఏం చేయాలి? వాళ్ళు నన్ను పిలవకపోయినా పిలిచేలాగా పరిస్థితిని కల్పిస్తాను అని చెప్పి ఇక వెంటనే ఆఫీస్కి వెళ్తుంది। ఇక హర్ష లేనే సమయంలో హర్ష వాళ్ళ డాడీ క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది। అంకుల్ అని పిలుస్తుంది। రామ్మ హరిక రా వచ్చి ఇలా కూర్చో అని అంటాడు। ఏంటి అంకుల్, కొంచెం మీరు టెన్షన్గా కనిపిస్తున్నారు, ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉందా అని అడుగుతుంది హరిక। అవునమ్మా, ఈరోజు నా పెద్ద కోడలు కృష్ణకి ఈరోజు శ్రీమంతం జరుగుతుంది, అందుకనే నేను కొంచెం ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ ఫినిష్ చేసి త్వరగా ఇంటికి వెళ్ళాలని కొంచెం కంగారు పడుతున్నాను అని అంటే, ఏంటి అంకుల్ నేను ఉన్నాను కదా, ఆ ఫైల్స్ నాకు ఇవ్వండి, నేను చేసి పెడతాను అని చెప్పి అంటుంది। నీకెందుకులేమ్మా శ్రమ, నీ వర్క్ ఎలాగో నీకుంది కదా అని అంటే, ఏంటి అంకుల్ మీ శ్రమ నా శ్రమ కాదా చెప్పండి, నా వర్క్ నేను చేస్తాను, మీ వర్క్ కూడా నేను చేస్తాను, ముందు మీరు ఇలా కూర్చోండి అని చెప్పి ఇక ఆఫీస్ బాయ్ని పిలిపించి జ్యూస్ తెప్పించి ఆ జ్యూస్ ఇస్తుంది। మీరు రిలాక్స్డ్గా ఉండండి అంకుల్, నేను ఉన్నాను కదా అని చెప్పి 10 నిమిషాల్లో వర్క్ అంతా ఫినిష్ చేస్తుంది। అది చూసిన హర్ష వాళ్ళ డాడీ షాక్ అవుతాడు। నువ్వు గ్రేట్ అమ్మ హారిక, చిన్నదానివైనా అందుకనే ఇంత పెద్ద బిజినెస్లు ఒంటి చేత్తో చేస్తున్నావు, నిన్ను కన్నా మీ నాన్న మీ అమ్మ ఎంత గొప్పవాళ్ళో అని పొగుడతాడు। థ్యాంక్స్ అంకుల్, అదంతా కూడా వాళ్ళని చూసే నేర్చుకున్నాను అని అంటుంది। అంకుల్ ఇంతకీ శ్రీమంతం అంటున్నారు కదా, మీ పెద్ద కోడలికి శ్రీమంతం అంటున్నారు, బాగా చేస్తున్నారా, అందరూ వస్తున్నారా అని అంటే, అవునమ్మా అందరూ వస్తున్నారు, చాలామందినే పిలిచింది మహేశ్వరి, మా మరదలకి ఊరంతా చుట్టాలే, అందరూ తనకి కావాల్సిన వాళ్ళే, అందుకని ఏ ఒక్కరిని వదలదు, అందరినీ పిలుస్తుంది అని చెప్పి మురిపంగా చెబుతాడు। ఇక అప్పుడు హారిక డల్గా ఉంటుంది। ఏంటమ్మా, ఓ అందరినీ పిలిచి నిన్ను మర్చిపోయాం, నిన్నేమీ మర్చిపోలేదమ్మా, స్పెషల్గా నేనే ఇన్వైట్ చేయాలని చెప్పి నేనే మహేశ్వరిని అన్నాను, హారిక మాతో పాటు పనిచేస్తుంది, తను మా కంపెనీతో టైఅప్ పెట్టుకుంది, ఆవిడ్ని కూడా ఇన్వైట్ చేస్తాను అని చెబితే అలాగేనని చెప్పింది, నువ్వు కూడా ఈరోజు మా ఇంట్లో జరగబోయే ఫంక్షన్కి రావాలమ్మా, ఖచ్చితంగా నువ్వు రావాలి అని చెప్పి అంటాడు। పైగా నా వర్క్ కూడా పూర్తవ్వడానికి హెల్ప్ చేశావు అమ్మ హారిక, నువ్వు కూడా త్వరగా వెళ్ళు, రెడీ అయ్యి హర్షనే నేను ఇంటి దగ్గరికి పంపిస్తాను, హర్ష నువ్వు ఇద్దరు కలిసి ఫంక్షన్కి వచ్చేయాలి సరేనా అని అంటాడు। ఇక అప్పుడు హారిక, అంకుల్ ఇదే కదా నేను కోరుకున్నది, హర్ష నన్ను రావద్దన్నాడు, కానీ మీరు నన్ను అఫీషియల్గా ఇంటికి రమ్మంటున్నారు, మీ మాటకే నేను విలువ ఇస్తాను అని చెప్పి ఇక ఇంటికి వెళ్తుంది। ఇంటికి వెళ్ళి హర్షకి ఫోన్ చేస్తుంది। ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన కృష్ణ మను గురించే బాధపడుతూ ఉంటుంది, ఏ ఆడదానికి ఇలాంటి పరిస్థితి రాకూడదు, ఓ పక్కన బిడ్డని కన ఆనందం ఒక పక్కనైతే మరో పక్కన కట్టుకున్న భర్త దూరమయ్యే క్షణాలు, ఇలాంటి పరిస్థితులు ఇలాంటి విపత్కర పరిణామాలు ఏ ఆడదానికి రాకూడదు, కట్టుకున్న భర్త కన్న బిడ్డ ఒకనొక సమయంలో సమానం అంటారు, కృష్ణ బాధపడుతూ ఉంటుంది। ఇంకొక పక్కన హారిక హర్షకి ఫోన్ చేసి మీరు రండి మీతో పాటు ఇంటికి నేను వస్తున్నాను అని అనడంతో, అదేంటి హారిక నిన్ను ఈసారికి వద్దని చెప్పాను కదా, నెక్స్ట్ టైం తీసుకువెళ్తాను అన్నాను కదా అని అంటే, మీ డాడీ నన్ను ఇన్వైట్ చేశారు అయినా నేను రావద్దా అని చెప్పడంతో, ఏంటి మా డాడీ నిన్ను ఇన్వైట్ చేశారా అని షాక్ అవుతాడు। అవును మీ డాడీయే ఇన్వైట్ చేశారు, రాకపోతే బాగోదని మరీ మరీ చెప్పారు, చెప్పు ఆయన చెప్పినా రావద్దు అని అంటే మానేస్తాను అని అనడంతో, వద్దు వద్దు మా డాడీ రమ్మని చెప్పాక ఖచ్చితంగా రావాల్సిందే, లేదంటే డాడీ చాలా ఫీల్ అవుతారు, ఆయన మాటకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఆయన చాలా ఈ విషయంలో బాధపడతారు, సరే రెడీ అవ్వు వచ్చేసే అని అనడంతో, ఎక్కడికి వచ్చేయాలి నువ్వు రావాలి,
మనిద్దరినీ కలిసి రమ్మని చెప్పారు అని చెప్పడంతో ఈ ట్విస్ట్ కూడా మా డాడీ పెట్టారా అని చెప్పి సరే నిన్ను వస్తున్నాను రెడీగా ఉండు అని అంటాడు. ఇక తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు. వాళ్ళిద్దరినీ రావడం అలా చూసిన రాశి ఒక్కసారిగా షాక్ అవుతుంది. గుండె ఆగిపోయినంత పని అవుతుంది. దమయంతి కూడా హర్షని హారికని చూసి గుండె ఆగిపోయినంత పని చేసుకుంటుంది. ఏంటమ్మా రాశి, ఏంటి ఇదంతా, ఎవతి అది, కుందనపు బొమ్మలాగా ఉంది, నీకంటే అందంగానే ఉన్నట్టు ఒక్కోసారి కనిపిస్తోంది, తనతో మీ ఆయనకి ఏం పని అని అడుగుతుంది. అమ్మా చెప్పాను కదా, తనే మా కంపెనీలకి అన్నిటికీ ఇప్పుడు పార్ట్నర్గా ఉంది. ఆ యొక్క సాన్నిహిత్యంతోనే ఆవిడ్ని కూడా ఇన్వైట్ చేసినట్టున్నారు అని చెప్పగానే మీ బిజినెస్లన్నిటికీ పార్ట్నరా లేదంటే హర్షకి అని అంటుంది. అమ్మా ఏంటా మాటలు అని అంటే మరి కాకపోతే ఏంటి, చెయ్యి పట్టుకొని ఇంటికి తీసుకొస్తున్నాడు. తను కూడా అసలు ఎలాంటి బెరుకు లేకుండా చక్కగా వస్తుంది. తను కనీసం పరాయి మగవాడి చేయి పట్టుకోకూడదు అని తనకి ఉండాలి కదా. ఏదో కట్టుకున్న పెళ్ళం చేయి పట్టుకొని నడుచుకుంటూ వచ్చినట్టు వాళ్ళిద్దరూ వస్తున్నారు. అందుకే అన్నాను, అమ్మా రాశి ఎందుకో నీ విషయంలోనే నాకు ఏదో తేడా జరుగుతోందని నా మనసుకి అనిపిస్తోందమ్మా. నీ కాపురం ముక్కలైపోతుందేమోనని నాకు భయంగా ఉంది. నా కుడి కన్ను అదురుతూనే ఉంది. నీ గురించి హర్ష గురించి రకరకాల కళలు కూడా వస్తున్నాయమ్మా. ఏమో ఏదైనా జరుగుతుందేమో అని అనిపిస్తుంది. ఆ హారికని చూస్తుంటే నీకంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివినట్టు అనిపిస్తోంది అని అంటూ ఉంటుంది. ఎన్ని ఆకులు చదివినా నేను హర్షకి భార్యని, నా దగ్గర తన పప్పులు ఉడకవు. ఏదో మొన్నటి వరకు తను నేను ఒకే ఆఫీసులో ఉన్నాము, మా కంపెనీకి తను పార్ట్నర్గా ఉంది అని కాస్తూ కూస్తూ రెస్పెక్ట్ ఇచ్చాను. ఇప్పుడు తనెవరో నేనెవరో, నేను ఊరుకుంటానా ఏంటి, తనని ఒక ఆట ఆడుకుంటాను అని అంటుంది ఇక రాశి. ఇక తర్వాత అందరూ పలకరిస్తారు. అందరూ మాటలు మాట్లాడుకున్న తర్వాత మనో కృష్ణకి ట్యాబ్లెట్ ఇవ్వాలి అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి ట్యాబ్లెట్ తీసి బెడ్ మీద పెట్టి తనకి ట్యాబ్లెట్ ఇవ్వాలనుకుంటాడు. ఇంతలోపు తనకి ఫోన్ కాల్ రావడంతో బయటికి వెళ్ళి ఫోన్లో మాట్లాడతాడు. ఇక సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న రాశి మనో అలా వెళ్తాడో లేదో వెంటనే రూమ్లోకి వెళ్ళిపోయి తను అబార్షన్ అవ్వడానికి లేదంటే కృష్ణ ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి ఒక మందుంది. ఆ మందుని తీసుకొచ్చి అక్కడ మార్చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంతలోపు అక్కడికి లీలావతి వచ్చి ఇక్కడేం చేస్తున్నావు నువ్వు, అందరూ అక్కడ ఎవరి పనుల్లో వాళ్ళుంటే, పైగా హర్ష ఆఫీస్లో ఆ అమ్మాయి కూడా వచ్చింది తనతో పాటు మాట్లాడకుండా, ఇక్కడేం పెత్తనాలు నీకు అని అంటుంది. ఇక అది అత్తయ్య గారు అని అంటూ ఉంటే చాలా పనులున్నాయి వెళ్ళు అని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇంకా ఫోన్లో మాట్లాడిన తర్వాత మన లోపలికి వచ్చి ట్యాబ్లెట్ ఓపెన్ చేసి రెండు ట్యాబ్లెట్స్ కృష్ణకి ఇద్దామని చెప్పి అందరిలో ఉన్న కృష్ణని పిలుస్తాడు. ఇక కృష్ణ ఆ ఏంటండి అని అనగానే టైంకి ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా, ఇదిగో ట్యాబ్లెట్ అని ఇస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళు అమ్మలక్కలందరూ కూడా భార్య అంటే ఎంత ప్రేమ, ఏ భర్తకైనా మందులు వేయాలి అన్న జాగ్రత్త భార్య గురించి అస్సలు ఉండదు, కానీ మనో చాలా చాలా మంచివాడు, చాలా అదృష్టవంతురాలు కృష్ణ అని అనుకుంటూ ఉంటారు. ఇంకా మరి నా కొడుకంటే ఏమనుకుంటున్నారు, నా కొడుకు నా కోడల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు అనడానికి ఇదే ఉదాహరణ. తన గురించి తను మర్చిపోయినా తన భర్త మాత్రం తను అస్సలు మర్చిపోడు అని అంటుంది ఇక మహేశ్వరి. ఇక కృష్ణ ట్యాబ్లెట్లు నోట్లో వేసుకుంటూ ఉండగా హారిక ఒక్కసారిగా ఆ ట్యాబ్లెట్లు చేతిలో నుంచి తీసుకుంటుంది. ఏంటి హారిక ఏమైందమ్మా, తను తీసుకొని తను మింగబోయే ట్యాబ్లెట్లు నువ్వెందుకు తీసుకున్నావు అని లీలావతి అంటుంది. మహేశ్వరి కూడా అదే మాట అంటుంది, ఆంటీ క్షమించండి నేను కావాలనే ఇది చేయలేదు, కృష్ణ వేసుకునే ట్యాబ్లెట్ తనకి ఫోలిక్ యాసిడ్ కాదు, ఇది పాయిజన్ ట్యాబ్లెట్ అని అంటుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మను ఒక్కసారిగా షాక్ అవుతాడు, ఏంటి హారిక ఏం మాట్లాడుతున్నావు, పాయిజన్ ట్యాబ్లెట్ అంటున్నావేంటి, అవి డాక్టర్ రాసిచ్చిన ట్యాబ్లెట్స్, తను ఈ టైంకి డైలీ వేసుకుంటుంది, నీకు తెలియక నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే మనోహర్ గారు తెలియక నేనేమి మాట్లాడడం లేదు, నాకు మెడిసిన్ గురించి బాగా తెలుసు, మెడిసిన్ మీద
పేరు లేకపోయినా ఆ మెడిసిన్ చూసి స్మెల్ చూసి అది దేనికి పని చేస్తుందో నేను చెప్పగలను. నేను చదివిన చదివే అది అలాంటిది. నేను అలా తప్పుగా ఎందుకు చెప్తాను అని అంటుంది. ఏంటమ్మా ఏమంటున్నావో, తన భార్య అంటే తనకి ఎంతో ఇష్టం, పాయిజన్ టాబ్లెట్ తనెందుకు ఇస్తాడు అని లీలావతి అంటుంది. ఆంటీ మనోహర్ గారు టాబ్లెట్ ఇచ్చారని నేను అనడం లేదు, ఈ టాబ్లెట్ మాత్రం పాయిజన్ టాబ్లెటే అని నేను అంటున్నాను. ఒకవేళ నా మాట అబద్ధం అనుకుంటే ఇప్పుడే వీళ్ళు తీసుకెళ్ళి టాబ్లెట్ తీసుకువెళ్ళి ఎక్కడైనా చూపించండి, మెడికల్ షాప్లో చూపించండి. ఇలాంటి టాబ్లెట్స్ వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. ఇవి ఫోలిక్ యాసిడా లేదంటే పాయిజన్ టాబ్లెట్ అన్నది వాళ్ళే చెప్పేస్తారు అని అనగానే, ఇక కొంతవరకు హారిక చెప్పిన విషయం మీదే అందరూ నమ్మకంగా అనిపిస్తుంది. కానీ ఏంటి మను, ఏంటిదంతా అని అనగానే, తనేదో కావాలని చెప్తుంది అమ్మా, అలా నేనెందుకు ఇస్తాను, ఇప్పుడే నేను తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి మళ్ళీ అదే రూమ్లోకి వెళ్ళి ఆ టాబ్లెట్ సీటిని తీసుకొచ్చి ఆ షీట్ని మహేశ్వరి చేతిలో పెడతాడు. అది చూసిన హారిక, అవును ఈ టాబ్లెట్ ఇది కాదు, ఈ టాబ్లెట్ వేరు ఆ టాబ్లెట్ వేరు, చూడటానికి కలర్ ఒకటే కానీ ఇది డేంజర్ మెడిసిన్, మీరు పొరపాటుగా అది ఇది ఒకటే అనుకుంటున్నారు కానీ వేరు వేరు అని అంటుంది. ఇంకా హారిక, ఇంకా హర్ష హారిక పక్కకి నిలబడి, ఏం మాట్లాడుతున్నారు మీరు, మా అన్నయ్య మా వదిన్ని ఎంతో బాగా చూసుకుంటాడు, తను పాయిజన్ టాబ్లెట్ ఎందుకు ఇస్తాడు అని అంటే, హర్ష పాయిజన్ టాబ్లెట్ ఇచ్చింది మీ అన్నయ్య కాదు, రాశి, రాశియే కావాలని టాబ్లెట్స్ని మార్చేసింది. ఇందాక నేను ఈ రూమ్లోకి దేనికోసమో వచ్చాను, అప్పుడు నాకు తను టాబ్లెట్ మార్చేయడం చూశాను, అప్పుడే అనుమానం వచ్చి ఆ టాబ్లెట్ కవర్ని నేను చదివాను, అది పాయిజన్ టాబ్లెట్, అది గర్భవతి అయినా ఆవిడ టాబ్లెట్ తీసుకుంటే తన బిడ్డకి కానీ తనకి కానీ చాలా ప్రమాదం. ఈ విషయం అందరిలో చెబితే నీకే పరువు తక్కువగా ఉంటుంది, నీ భార్య ఇలాంటిది అని అందరూ అనుకుంటారని అక్కడ నేనేమీ చెప్పలేదు, నా మాట నమ్మండి హర్ష, నేనేమీ అబద్ధం చెప్పడం లేదు అని అనడంతో హర్ష అర్థం చేసుకుంటాడు. హారిక ఎప్పుడూ అబద్ధం చెప్పదు, రాశి గురించి చెప్పేది ప్రతి ఒక్కటి నిజమే, ఇప్పుడు కూడా నిజమే. కానీ ఈ ఫంక్షన్ అయిన తర్వాత రాశి అంతు తేలుస్తాను, ఇక రాశికి నాకు కుదరదు, రాశికి విడాకులు ఇస్తాను. తను తల్లి కాలేకపోయిందని, కృష్ణ వదిన తల్లి కాకూడదనే ఇదంతా చేసింది, రాశిని వదిలిపెట్టను, ఇక్కడ ఏదో ఒకటి చెప్పి ముందు ఈ కార్యక్రమం బాగా జరిగేలా చేస్తాను అని చెప్పి, అన్నయ్య ఏదో ఒకటి పొరపాటు జరిగిపోయి ఉంటుంది, ఇక్కడ మనకి తెలిసిన వాళ్ళు బంధువులు చాలామందే వచ్చారు, ఎవరో దేనికో ఈ టాబ్లెట్స్ వాడుతున్నారేమో, పొరపాటున ఇలా వాళ్ళ టాబ్లెటు చేతుల్లో నుండి జారి ఇలా వచ్చిందేమో, వదిన వేసుకునే మెడిసిన్లో కలిసిపోయిందేమో, పిల్లలు అందరూ బాగా తిరుగుతున్నారు కదా, ఎవరో ఏదో చేస్తుంటారులే, సరేలే మొత్తానికి ఈ విషయం వదిలేద్దాము, జరగబోయే ఫంక్షన్ గురించి చూద్దాం అని చెప్పి కృష్ణ ఫంక్షన్ బాగా జరిగేలాగా చూస్తాడు. ఇక రాశి చెమటలు పట్టేస్తూ ఉంటుంది, నా గురించి ఏమైనా తెలిసిందా, తెలిసే ఛాన్సే లేదు, నేను టాబ్లెట్ మార్చింది ఎవరికీ తెలియదు, ఈ టాబ్లెట్ మిస్ అయితే ఏముంది, రాత్రికి తను మళ్ళీ కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగుతుంది కదా, అప్పుడు ఈ టాబ్లెట్ మిక్స్ చేసి ఎలాగైనా తన బిడ్డని కానీ తనని కానీ దూరం చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, హర్ష రాశి దగ్గరికి వెళ్ళి చెంప చెల్లు అనిపిస్తాడా, ఎందుకింత ఘాతుకానికి పాల్పడుతున్నావు, అసలు నువ్వు మనిషివేనా, మనిషి జన్మ ఎత్తిన వాళ్ళు ఎవరైనా ఇంత పాపానికి ఒడిగడతారా, ఇలాంటి దానివి నా జీవితంలోనూ ఉండకూడదు, మా ఇంట్లోనూ ఉండకూడదు అని మెడపెట్టి బయట గెంటేస్తాడా అన్నది చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.